మేము ఆశించినం బిశ్వాల్ కమిటీ ప్రకారం 191,000 ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఏవైతే ఉన్నాయో వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ల కార్యాచరణ ప్రకటిస్తాడు అనుకున్నాం నిరుద్యోగ భృతి విషయం ప్రకటిస్తాడు అనుకున్నాం రైతు రుణమాఫీ 100 రూపాయల విషయంలో వారి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాడు అనుకున్నాం 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ గురించి విధానం ప్రకటిస్తాడు అనుకున్నాం కరోనా వల్ల ప్రైవేట్ టీచర్లే కాదు ప్రభుత్వంలో పని చేస్తున్న విద్యా వాలంటీర్లకు కూడా ఈ పథకం అమలు జరుగుతదని ఆశించినాం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తాడేమో అనుకున్నాం సునీల్ నాయక్ లాంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మహేందర్ యాదవ్ సిరిసిల్లలో రవి కుమార్ ఒక దళితుడు ప్రైవేట్ టీచర్ మురళీ ముదిరాజ్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఏదైనా కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటిస్తాడు అనుకున్నాం ఎస్ఎల్బిసి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రజలను ఆదుకోవడానికి ఇక్కడ బిడ్డల భవిష్యత్తు మార్చడానికి ఇక్కడ భూమిలో పాతుకుపోయిన ఫ్లోరైడ్ అనే రాక్షసిని తరమడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందో 42 కిలోమీటర్ల టన్నెల్లో 30 కిలోమీటర్లు పైగా టన్నెల్ కొట్టి కేసీఆర్ కప్ప చెప్తే 7 ఏళ్లలో 1 కిలోమీటర్ కూడా ఆ టన్నెల్ను కొట్టలేదు కనీసం ఆ టన్నెల్ పూర్తి చేసి ఎస్ఎల్బిసి ప్రాంతానికి నల్గొండ జిల్లాకు ఖమ్మం జిల్లాకు సహజంగా పారే నీళ్లను పంపించి ఈ ప్రాంతాన్ని ఆదుకొని ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్గొండకు విముక్తి కలిగించే ప్రణాళిక ప్రకటిస్తాడు అనుకున్నాం ఎస్ఎల్బిసి గురించి ఊసెత్తలేదు 100 రూపాయల రుణమాఫీ గురించి మాట్లాడలేదు చనిపోయిన రైతుల గురించి చర్చించలేదు ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువత గురించి మాట్లాడలేదు అదే విధంగా ఇక్కడ నోముల నరసింహయ్య గారు ఎన్నికలలో 18లో పోటీ చేసినప్పుడే నోముల నరసింహయ్య గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నెల్లికల్లు లిఫ్ట్ను 6 నెలల కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తానని వారు గెలిచిండ్రు 2 ఏళ్ళు ఉన్నారు వారు దేవుడి దగ్గరికి పోయినాక కూడా దానికి పునాది రాది ఏలేదు కానీ మళ్ళీ కొత్త కథ మొదలెట్టిండు భగత్ గెలవంగానే నెల్లికల్లు లిఫ్ట్ నేను పూర్తి చేస్తాను దానికోసం పిచ్చం ఎత్తుక్కుంటాడంట నేను ఒక మాట అడగదలుచుకున్న కేసీఆర్ అసలు ఆ లిఫ్ట్ ఎంత దాని ఖరీదు ఎంత జానారెడ్డి గారు మానస పుత్రిక నెల్లికల్లు లిఫ్ట్ దానికి 52 కోట్లతో అన్ని అనుమతులు తెచ్చిండు నీ కమిషన్ల కక్కుర్తితో దాన్ని 75 కోట్లకు పెంచినావు ఇంకా ఒక 100 కోట్లు పెంచినా 150 కోట్లతో ప్రభుత్వం అడ్డగోలిక తోసుకుంటే కూడా 150 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పూర్తవుతుంది 230,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రైతులకు ఇవ్వాల్సిన నెల్లికల్లు లిఫ్ట్ కోసం కేసీఆర్ బిచ్చమెత్తుకుంటాడని చెప్పి ఇక్కడ రైతులను బిచ్చగాళ్ళుగా తయారు చేసి అవమానించే మాటలు మాట్లాడుతుండు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 230,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఇదేదో మిగతా తెలంగాణ ప్రాంతం నెల్లికల్లు లిఫ్ట్ అంటే కాళేశ్వరంతో పోటీ పడేదో పాలమూరి రగ్గారెడ్డి ఎత్తిపోతల పథకం అంత పెద్దదో ఎస్ఎల్బిసి కంటే చాలా విశాలమైన ప్రాజెక్ట్ ఏమని భ్రమలు కల్పించుండు దుర్మార్గమైన ఆలోచన నికృష్టమైన విధానం నెల్లికల్లు లిఫ్ట్ అనేది 4,000 ఎకరాలకు సాగునీరు అందించే 72 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు అదేదో అద్భుతాన్ని నాగార్జునసాగర్కి ఇచ్చినట్టు పెడబొబ్బలు పెడుతున్నాడు గావు కేకలు పెడుతున్నాడు నాగార్జునసాగర్ నీళ్ల కోసం ఆనాడు బొబ్బ పెట్టింది నేనన్నాడు అనుకుంటూ కాంగ్రెస్ ఏం చేసిందన్నాడు కేసీఆర్ గారు మీరు చదువుకున్నోళ్ళు మీరు విజ్ఞులు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి రకరకాల హోదాలు పనిచేసారు 85 నుంచి మీకు కనీస పరిజ్ఞానం లేదా నాగార్జునసాగర్ ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించి 312 టీఎంసీల నిలువనిచ్చే నిలువ చేయగలిగిన ప్రాజెక్టును 132 కోట్లతో కట్టింది కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అంత పెద్ద ప్రాజెక్ట్ ఈ దేశానికే తలమానికమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 132 కోట్లతో కట్టినాం శ్రీశైలం ప్రాజెక్టును 1000 కోట్లతో కట్టినాం
ఈ రెండిట్లల్లా 1600 మెగావాట్ల విద్యుత్ జల విద్యుత్ ప్రాజెక్టులను కట్టినం. అవే కాకుండా జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, అదే విధంగా చాలా ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి ఎస్ఆర్బిసి ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా కాంగ్రెస్ కట్టింది. నువ్వు ఏ నాగార్జున సాగర్ నీళ్ళ కోసం బొబ్బ వేసినావో ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టును 132 కోట్లతోనే 312 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్. అందులో నిల్వ చేసిన నీళ్ళ కోసం నువ్వు కొట్లాడిన అంటున్నావు. ఊసిపోయిన ఉల్లిగడ్డ అంతా నీ అందులో నీ పాత్ర. ఉల్లిగడ్డ పొట్టు ఊసిపోతేంతో నీ ప్రయత్నము నీ పాత్ర గంతే. నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాను గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, 150,000 కోట్లు 100,000 కోట్లు ఇప్పటి ఖర్చు అయింది, సుక్క నీరు ఇయ్యలే, ప్రాజెక్టు పూర్తి కాలే, దాని సామర్థ్యం 50 టీఎంసీలు. 150,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీకి పాల్పడి 50 టీఎంసీల ప్రాజెక్టు 7 ఏళ్ళ నుంచి కడుతున్నావు, 7 ఏసిన గొంగడి గక్కనే ఉంది, ఇంకా పూర్తి కాలే. నువ్వు కాంగ్రెస్కు సవాల్ విసురుతావా? 312 టీఎంసీల నాగార్జున సాగర్ ప్రాజెక్టు 132 కోట్లతో కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 250 టీఎంసీల ప్రాజెక్టు శ్రీశైలంను 1000 కోట్లతో కట్టి 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును కట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో కాంగ్రెస్ పార్టీ కట్టింది. మేము కట్టిన మేము పెట్టిన పెట్టుబడి లెక్కలు తీద్దాం, నువ్వు చర్చకు సిద్ధమా? పాలమూరు ప్రాజెక్టు కల్వకుర్తిని మేము ప్రారంభిస్తే దాన్ని పండబెట్టి పాలమూరు ఎత్తిపోతల పేరు మీద ఇప్పటికే 20,000 కోట్లు జుర్రుకున్నాం, దాని నుంచి సుక్క నీరు రాలే. అంటే ఇలా టెండర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద కక్కుర్తిపడ్డ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతావా? కాంగ్రెస్ చరిత్ర పదవుల కోసం తెలంగాణను ఆంధ్రలోకి వదిలిపెట్టింది కాంగ్రెస్. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్ఎస్. ఇది నిజమా కాదా? దయచేసి మేము ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్ని ఉప ఎన్నికలు పోరాటం చేసినాం, ఇటువంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినాం, ఇదంతా ఎక్కడో జరిగిన చరిత్ర కాదు, మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. న్యాయం ఎటువైపు ఉంది, నిజం ఎటువైపు ఉంది? మేము 30 ఏళ్ళు చేసినాం, 60 ఏళ్ళు చేసినాం, పచ్చ జెండా ఓడేమో 75 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళు 200 రూపాయలు ఇచ్చారు. అదే ఇవాళ మేము 10 రెట్లు పెంచి 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మీ కళ్ళ ముందున్నది. అనేక స్కీములు రోజు మా కార్యకర్తలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, అవన్నీ మేము స్టోరీ చెప్తున్నామా? మీ కళ్ళ ముందు లేవా? మీ గ్రామాలలో రైతు బంధు వస్తలేదా? మీ గ్రామాలలో రైతు బీమా వస్తలేదా? మీ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి వస్తలేదా? గతంలో ఇవి ఉండేనా? ఒక రైతు చచ్చిపోతే, ఒక పైరవ గారి దగ్గరికి పోతే 50,000 రూపాయలు ఇవ్వడానికి 5-6 నెలలు దింపి ఆఖరి 10-20,000 చేతులు పెట్టేది. ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ బ్యాంకులో పడతా ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పరిపాలన ఉంటే రైతు బంధు ఈ విధంగా టింగ్ టింగ్ మన మీకు మెసేజ్లు వస్తుండేనా? మీ సెల్ఫోన్లో మధ్యలో దరఖాస్తులు, దఫ్తర్లు, గీకెటోడు, గోకెటోడు సగం పోయి సగం చేతికొస్తుండే. ఈరోజు ఏ పైదవి లేదు, ఎక్కడికి పోయే అవసరం లేదు, ధరణి పోర్టల్లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలు ఉందా? అన్ని ఎకరాలకు పంటకు 5,000 చొప్పున, సంవత్సరానికి 10,000 చొప్పున నీ బ్యాంకులో డబ్బులు వస్తున్నమాట, నిజమా కాదా? కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉన్న తేడా ఇవి. ధరణి పోర్టల్ తెచ్చిన మాది ఒక చరిత్ర. మునుపు ఎవ్వరై పడితే భూములు వాళ్ళే గుంజుకునేది, ఇష్టం వచ్చినట్టు చేసేది, ప్రజలకు ఆ బాధ ఉండద్దు, ఈ దరఖాస్తులు పెట్టు లేదు, దఫ్తర్ల చుట్టూ తిరుగులేదు, హైదరాబాద్లో 1 రూపాయి
గవర్నమెంట్ రిలీజ్ చేస్తే నేరుగా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో బడ్జెట్ చేసినాం. ఇది కూడా మీ కన్న ముందరనే ఉన్నది. మిషన్ భగీరథ ఈ జిల్లాల మంచినీళ్ళుండేనా? నేనే రాసిన పాట ఏమాయనే నల్లగొండ ఏడుపే నీగుండ నిండా గుండె మీద ఫ్లోరైడ్ బండ. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఏం చేసినారు? కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అనేక గ్రామాలలో మంచినీళ్ళు లేకుండా తిరుమలగిరి సాగర్లో. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? గోసంభవించిన వాళ్ళు మీరు కాదా? ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ రూపంలో ప్రతిరోజు నల్లా నీళ్ళలో వచ్చే కేసీఆర్ మీకు కనబడతలేడా? ఇది కూడా అబద్ధమేనా? 60 ఏళ్ళు పరిపాలన చేసి ఆగమాగం పట్టించారు తెలంగాణను. ఒకటొకటి మేము పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తా ఉన్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండ విష్కం ఒక మెతుకులు వచ్చి చూస్తాం. కరెంటు ఒక కరెంటు ఉదాహరణ చాలదా మీకు? ఆనాడు ఎట్లుండే కరెంటు, ఇవాళ ఎట్లున్నది కరెంటు? ఇది పట్టికనే ఉపమాన మంత్రం వేస్తే ఆయన ఆది వాటి మాటలు మాట్లాడితే ఆయన ఆది. ఘోరమైన కష్టం ఇదే. మీ జిల్లాలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి భయంకరమైన కష్టం చేసి 25,000 కోట్లు ఖర్చు పెట్టి అవో రాత్రాలు పనిచేస్తే ఇవాళ మీ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ ఆగుతలేదు. తెలం దాకపోయి పాంకాటుకు తేలికాటుకు గురి కావాల్సిన బాధ పోయింది ఇవాళ. రాలేదు ఇది కూడా నిజం కాదా? ఇవన్నీ ప్రజలకు తొలగిపోయిన బాధలు కాదా? కరెంటు బాధలు తీర్చినాం, మంచినీళ్ళ బాధ తీర్చినాం, పేదలకు సంక్షేమం చేస్తున్నాం, ఇలా సాగునీళ్ళ మీద పడ్డాం. అక్కడ గోదావరిలో బ్రహ్మాండంగా కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు కడుగుతా ఉన్నాం. పేపర్లలో జరుగుతున్నారు, మీరు టీవీలలో చూస్తున్నారు. ప్రజలు ఇలా ఏప్రిల్ నెలలో అక్కడ వాగులలో వంకలలో చెరువులలో చెక్ డ్యాంలలో నీళ్లు పొంగిపోలుతా ఉంటే కేరింతలు కొట్టి డ్యాన్సులు చేస్తా ఉన్నారు ప్రజలు. అట్లనే రేపు మీరు నెల్లికల్లు లిఫ్ట్ నీళ్ళల్లో కూడా మీరు కూడా కేరింతలు కొట్టాలి. ఆ కేరింతలు మా భగత్ చెవులో, నా చెవులు, మా మంత్రి చెవులో పడాలి. మేము కోరేది గది. నేను ఇంకో మాట చాలా పెద్ద మాట చెప్పిన మొన్న, మన గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణాలో కొద్దిగా షార్టేజ్ ఉంది, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా వీళ్ళు నోరే మూసిండ్రు, రాలే నీళ్లు. ఒకనాడు నేనే 40,000 మందిని జమ చేసి నాగార్జునసాగర్ కట్ట మీదకి బొబ్బ చేసిన. అప్పుడు ఈ జానారెడ్డి ఆడ వండుకున్నాడో ఎవరికి తెలియదు, మాట్లాడలే కొట్లాడలే. ఏ రోజు కూడా అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలే. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలై ఆగమాగం అయిందంటే పదవుల కోసం వంగి లొంగి నంగినంగి ఉన్నటువంటి వీలు కారణం కాదా? దయచేసి ఆలోచించేయాలి. ఇవాళ నేను బల్ల గుద్ది రొమ్మడుచుకొని కాళ్ళ దగ్గరే చెప్తా ఉన్నా, ఇండియాలో ఈ యాసంగిలో 52,79,000 ఎకరాల వరి నా తెలంగాణ సాగు చేసింది. ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో, ఎగతాళి చేసిండ్రో, ఆంధ్ర 3వ స్థానంలో కేవలం 20 లక్షలతో ఉన్నది. ఇలా తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, ధనిక రాష్ట్రమైంది తెలంగాణ. ముందు పోతా ఉన్నాం. ఇట్లా మంచి చేసే వాళ్ళను ఆదరిస్తే గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక అనాథ లాగుండే తెలంగాణ, గులాబీ జెండా బుట్టక ముందు ఒక అనాథ, అడిగేవాడు లేడు, నిలదీసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. దానికి అందరు బాధ్యులు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఆనాడు నేను ధనబలం లేదు, గుండాల తండాల బలం లేదు, మీడియా బలం లేదు,
ఆత్మ బలంతో అడుగు ముందుకేసిన నేను. చివరికి హైదరాబాద్ లో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. దీక్ష నేను బట్టినాడు కేసీఆర్ సత్యుడో తెలంగాణ వర్చుడో అనే దీక్షనే పట్టినాం. ఆ దీక్షనే కదా ఇలా తెలంగాణ తెచ్చింది. ఇవన్నీ కూడా దయచేసి తెలిసి కూడా తెలివినట్టు ఉండద్దు, అర్థమైన తర్వాత అర్థం కానట్టు ఉండద్దు. అందువల్ల దయచేసి మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు కేసీఆర్ రావద్దు, సభ జరగదు, హైకోర్టుకు పోవుడు, ఎలక్షన్ కమిషన్కు పోవుడు, ఇవన్నీ ఎందుకు చేసిండ్రు అది కూడా మీరు ఆలోచన చేయాలి. చాలా చాలా జరిగినాయి. నాగార్జునసాగర్ కట్టవలసింది ఇక్కడ కాదు, ఒక 19 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం దగ్గర కట్టాలి. అట్లా కడితే ఇలా తిరుమలగిరి సాగర్ దానంతరదే పారేది, ఈ లిఫ్ట్ అవసరమయ్యేదే కాదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థికులకు తెలుసు. అందరినీ కులము మతము జాతి లేకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా ఇలా టీఆర్ఎస్ పనిచేస్తూ ఉంది.